అని చూడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగునేచర్ పవర్. ఈరోజు మనం ఇరకంపాలెం వాటర్ఫాల్స్ వెళ్తున్నాం. ఇది ప్రతిపడు మండలంలో ఉంది. చాలా దూరం నడుచుకుని వెళ్ళాలి. మొత్తం అంతా నడకదారని తెలా ఉంది, చూడండి ఒకసారి. మొత్తం అంతా డీప్ ఫారెస్ట్లో ఉంది. ఇది చాలా పెద్ద దట్టమైన అడవి. ఇది అంతా చూడండి, ఇక్కడ దారి అయితే ఎలా ఉందో. మీరు అక్కడ సౌండ్స్ కూడా వినొచ్చు, చాలా భయంకరంగా వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే ఒక 1.5 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేసుకుని వెళ్ళాలి. గతంలో మనం దారపల్లి వాటర్ఫాల్స్కి వెళ్ళాం కదా, ఇది దానికి దగ్గరలోనే ఉంటుందన్నమాట. దారపల్లి వాటర్ఫాల్స్ ఇక్కడికి ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ దారిలో వాటర్ కూడా వచ్చింది. దారపల్లి వాటర్ఫాల్స్తో పోల్చుకుంటే ఇక్కడ కొద్దిగా ఎత్తు ఎక్కువగానే ఉంది, వెళ్ళడం మాత్రం కొద్దిగా కష్టంగా ఉంది. ఇక్కడ మనకి దారిలో అయితే చిత్ర విచిత్రమైన మొక్కలు అన్నీ చాలా కనిపిస్తాయి. ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది చూడడానికి. మొత్తానికి కష్టపడి పైకి అయితే వచ్చేసాము. ఇక్కడికి రాగానే ఒక అందమైన సీన్ కనిపించింది అనమాట మాకు. ఇప్పటివరకు మనం పడిన శ్రమంతా మనం మర్చిపోవచ్చు అనమాట ఈ సీన్ చూస్తే. ఇక్కడ ఒక ఇల్లు అయితే ఉంది, లోపల దేవుడి ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న వాటర్ఫాల్ ఉంది, దాటిన తర్వాత పెద్ద వాటర్ఫాల్స్ వస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే ఎరకంపాలెం వాటర్ఫాల్స్. ఇక్కడ కూడా చాలా బాగుంది, కానీ దారపల్లి వాటర్ఫాల్స్తో పోల్చుకుంటే ఇక్కడ కొద్దిగా నీళ్ళైతే కొద్దిగా మట్టిగా ఉంది. ఫ్రెష్గా అయితే లేదు ఇక్కడ వాటర్ అయితే, కొద్దిగా బురద బురద కింద ఉంది వాటర్ అయితే. ఇది ఇక్కడ ఈ వేర్లు చూడండి, ఈ కొండకి ఎలాగ పట్టుకుని ఉన్నాయో, చాలా భారీగా ఉన్నాయి వేర్లు అయితేనే. ఇక్కడ చెత్త అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడంతా మొత్తం చెత్త చేస్తారు ఇక్కడికి వచ్చి. కొంతమంది అయితే బీర్ బాల్స్ అన్ని పగలగొట్టేశారు, చాలా వర్స్ చేస్తారు ఇక్కడ అంతాను. చాలామంది ఇక్కడ బీర్ బాటిల్స్ పడేసి పగలగొట్టేశారు. చాలా దారుణం, బాటిల్ పగలగొట్టడం వల్ల వాళ్ళకి ఏమన్నా వస్తుందో నాకు అర్థం కాలేదు. కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రం ఇది గుచ్చుకుంటే కిందకి వెళ్ళడం చాలా కష్టం.
చూసారు కదండి ఎంత గ్రీనరీగా ఉందో, చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడ అంతా నాచు పెట్టి ఉంది. ఇది వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.